అందరికీ నమస్తే అండి డేటా చోరీ ఇది అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంలోను జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచార సభల్లోనూ ఎక్కువగా దీన్ని బాగా వైరల్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారాన్ని చేతిలో పెట్టుకొని డేటా చోరీ చేసేస్తున్నారు డేటా చోరీ చేసేస్తున్నారు ఓట్లు డిలీట్ చేసేస్తున్నారు ఓట్లు డిలీట్ చేసేస్తున్నారు అని చెప్పారు కదా గుర్తుండే ఉంటుంది చాలామందికి ఆ డేటా చోరీ ఇప్పుడు సేమ్ భయం టీడీపీని వెంటాడుతుంది అప్పుడు నిజానికి టీడీపీ చేయలే చేయలేదు కాబట్టి వాళ్ళు నిజంగా డేటా చోరీ చేసి వాళ్ళు నిజంగా వైసీపీ అనుకోవాలి ఓట్లు డిలీట్ చేస్తే వైసీపీకి అంత భారీ మెజారిటీలు భారీ అంత గాలు రాదు వాళ్ళు చేయకుండానే చేశారనే బురద ఎదుర్కొని ఆరోపణ ఎదుర్కొని ఒక రకంగా అభద్రతలోకి వెళ్ళిపోయారు భయంలోకి వెళ్ళిపోయారు ఆ విధంగా అటువంటి ప్రచారం చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇంకా పెద్ద భయం వెంటాడుతోంది నిన్న ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒక కన్వర్జేషన్ నేను విన్నా వాళ్ళు కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటున్నారు ముఖ్య నాయకులు టీడీపీ ముఖ్య నాయకులు ఆ నాయకుల మధ్య కన్వర్జేషన్ సందర్భంగా ఒక కీలకమైన టాపిక్ అనమాట అదేంటంటే ఓట్లు తొలగిస్తున్నారు ప్రతి బూత్లో కూడా ఇరవై నుంచి ముప్పై తెలుగుదేశం పార్టీ అనుకూల ఓట్లు తొలగిస్తున్నారంట సో అలా ఒక బూత్కి ఇరవై నుంచి ముప్పై ఓట్లు తొలగించారంటే ఇంకా నియోజకవర్గం మొత్తం దాదాపుగా ఏడు వేలు ఓట్లు పోయినట్టే టీడీపీకి అనుకూలంగా ఖచ్చితంగా టీడీపీకే పడతాయి అనుకున్న ఆరేడు వేలు ఓట్లు ఒక నియోజకవర్గంలో పోయాయి అంటే అక్కడ టీడీపీకి కష్టమే కదా సో ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ అంతర్గత భయం అలా అలా ఉంది మరి వాళ్ళు బయటికి చెప్తున్నారా ఎలక్షన్ అధికారికి జిల్లా అధికారులకు కంప్లైంట్ చేస్తున్నారా లేదా ఏ విధంగా అప్రమత్తంగా ఉంటున్నారా అనేది ఆ పార్టీ అంతర్గత విషయం కానీ భయం అయితే ఉంది వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది ఎప్పటికప్పుడు వాటర్లు వెరిఫై అయితే చేసుకుంటున్నారు అందుకే ప్రతి వంద మంది ఓటర్లకు ఒక చదువుకున్న యువకుడిని కోఆర్డినేటర్గా పెట్టి వాళ్ళ ఓట్లన్నీ కూడా వారానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఆన్లైన్లో వెరిఫై చేసుకుంటున్నారు ఉందా తీస్తారా ఉందా తీస్తారా అని అది చిన్నపిల్లడు డైపర్ వేసుకుంటే చెక్ చేస్తారు చూడండి అలా ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది ఓటు ఉందా ఓటు తీస్తారా ఓటు ఉందా తీస్తారా అని టీడీపీ వాళ్ళు చెక్ చేసుకుంటున్నారంట గ్రామాల్లో బూత్ లెవెల్లో అలా చెక్ చేసుకునే సందర్భంలోనే మొన్న టీడీపీ కంచుకోట లాంటి కొన్ని ప్రాంతాల్లో ఒక్కో బూత్కి ఇరవై ఓట్లు ముప్పై ఓట్లు లేచిపోయినాయి అంట సో అది ఇప్పుడు టీడీపీని కలవర పెడుతోంది ఇంకొక అంశం ఏంటంటే నాకు మన మిత్రులు ఒకళ్ళు వాట్సాప్లో పంపించారు అదేంటంటే డేటా వాలంటీర్లు ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న అందరు ఫోన్ నెంబర్లు తీసుకొని మీ గవర్నమెంట్ స్కీమ్స్ వస్తున్నాయి కదా ఆ స్కీమ్స్ వెరిఫికేషన్ కోసం మాత్రమే మేము తీసుకుంటున్నాము అని చెప్పి అది పార్టీ అధికారిక డేటా సెంటర్కి ఈ ఫోన్లు ఇస్తున్నారంట ఈ నెంబర్లు ఇస్తున్నారంట వాళ్ళకి వైసీపీ ఆఫీస్ నుంచి మెసేజ్ వస్తుందంట ఆ వైసీపీ ఆఫీస్ అని పేరు పెట్ల జగనన్న ఆఫీస్ అని పేరు పెట్టి జగనన్న ఆఫీస్ నుంచి మెసేజ్ వస్తుందంట మీరు జగనన్న కార్యాలయానికి కార్యాలయంకి మీ నెంబర్ నమోదైనందుకు కృతజ్ఞతలు మీకు డైలీ అప్డేట్స్ ఈ నెంబర్ నుంచి వస్తాయి అని చెప్పి సర్వర్ నుంచి వస్తున్నాయంట అంటే ప్రజలు అందరు మొబైల్ నెంబర్లు కూడా ఆ ఆఫీస్కి వెళ్ళినట్టేగా మరి దీన్ని ఏమంటారు డేటా చోరీ అంటారా లేదంటే ఫోన్ నెంబర్లు తీసుకోవడం చట్టబద్ధంగా జరుగుతుందా వాలంటీర్లను ఇళ్ళకు వెళ్ళి ఇళ్ళలో ఉన్న ఫోన్ నెంబర్లు తీసుకొని ఆ ఫోన్ నెంబర్లకు మెసేజ్లు వస్తే వైసీపీకి సంబంధించిన మెసేజ్లు వస్తున్నాయి అంటే లాభం ఏంటి దాని అర్థం సరే దీన్ని డేటా చోరీ అని అనొద్దు కానీ పార్టీ ప్రచారం జరుగుతుందిగా పార్టీకి సంబంధించిన ప్రచారం జరుగుతుందిగా ఇదే ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ ఫోన్ నెంబర్లు సేకరిస్తే ఊరుకుంటారా ఫోన్ నెంబర్లు సేకరించి వాళ్ళకి ఇటువంటి మెసేజ్లు వస్తే ఊరుకో ఊరుకుంటారా చట్టబద్ధంగా అది చెల్లుబాటు అవుద్దా సో ఒకసారి ఆలోచించాలి సో ఇది కూడా టీడీపీ దృష్టికి వచ్చింది తెలుగుదేశం పార్టీ దృష్టిలో ఇది కూడా ఉంది డేటా చోరీ జరుగుతుందేమో అనే అనుమానాలు భయం ఉన్నాయి అందుకే వాళ్ళు ఆ విషయంలో కూడా అప్రమత్తం అవుతున్నారు ఒకవైపు బూత్ లెవెల్లో ఓట్లు చెక్ చేసుకుంటున్నారు ఇంకోవైపు ప్రజల్ని ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తున్నారు మీ సెల్లకు ఎటువంటి మెసేజ్ వచ్చినా సరే పట్టించుకోవద్దని చెప్తున్నారు సో పబ్లిక్ ఎడ్యుకేట్ అవ్వాలి ఇప్పుడు ఎవరికి ఓటేస్తారో ఎవరికి ఓటారో ఎవరిష్టం వాళ్ళది జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చితే జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు చంద్రబాబు గారే బెటర్ అనుకుంటే వేస్తారు పవన్ కళ్యాణ్ గారు మంచిది అనుకుంటే వేస్తారు ఎవరికైనా ఇయొచ్చు ఎవరిష్టం వాళ్ళది కానీ మొబైల్ నెంబర్ తీసుకువెళ్ళి ఇటువంటి మెసేజ్లు రావడం ఓట్లు తొలగించడం ఆ భయాలు టీడీపీలో ఉండడం పాపం ఏదో జరుగుబోతుంది పొలిటికల్గా ఇంతకుముందు ఎప్పుడూ లేని సెన్సేషన్స్ మన రాష్ట్రంలో జరగబోతున్నాయి అనే సంకేతాలు అయితే మాత్రం వస్తున్నాయి సో రాబోయే ఏడాదిలో ఇంకా ఎన్ని మలుపులు ఎన్ని ట్విస్టులు ఎన్ని సెన్సేషన్స్ ఉంటాయో చూద్దాం అన్నీ కూడా ఉన్నది ఉన్నట్టు ప్రాక్టికల్ ఫ్యాక్ట్స్ మన ఛానల్లో చెప్తున్నాం అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష మంది సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెట్టుకున్నాం మనం ఈ మంత్ ఎండ్ ఇంకల్లా కంటెంట్ నచ్చితే రియాలిటీకి దగ్గరగా ఉందనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్